ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో ప్రచురింపబడిన పుండరీకుడు కథ విందాం పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుచరిత ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు పాండురంగ విఠులున్ని దర్శించడం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా భజన చేస్తూ పండరీపురానికి బయలుదేరారు సుచరిత ఇది చూసి భర్తతో ఏమండి మనం కూడా పండరీపురం వెళ్దామా అని అడిగింది ఇంట్లో శతవృద్ధులైనటువంటి మనపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు మనకి ఇల్లే పండరీపురం ఆ పాండురంగ విఠలుని మనసులో ధ్యానించుకుంటూ ఆ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్ళాలని ఉన్న సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పండరీపురం వెళ్ళిపోయారు ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్ళలో ముసలి తల్లిదండ్రులో లేక రోగిష్టి భర్తలో భార్యలో పిల్లలో లేకపోలేదు కానీ వాళ్ళు పొండరీకునికి మళ్ళీ మనం వెళితే వాళ్ళ గతి కాను అని ఆలోచించక ఎవళ్ళ కర్మ వాళ్ళది వీళ్ళ కోసం మనం పండరీపురం వెళ్ళటం మానుకుంటామా అని నిశ్చింతగా చక్క పోయారు పుండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు ప్రతిరోజు పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు సేవ చేసేవాడు పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలి వాళ్ళు వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగుపెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు తెల్లటి మెత్తటి శుభ్రమైన తువాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు చెయ్యి ఊత ఇచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టి తండ్రికి సంధ్యా వార్పుకునే నిమిత్తం జారి తెచ్చి ఇచ్చేవాడు తండ్రి చాలా గొప్ప పండితుడు భక్తుడు కర్మిష్ఠిని అయితేనే ముసలితనం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గర కూర్చొని తండ్రి మరిచిపోయి తడబడుతున్న మంత్రాలు జ్ఞాపకం చేస్తుండేవాడు ముసలితనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా ఆనేది కాదు దేవతార్చన సమయంలో గంధం అక్షంతలు యజ్ఞోపవీతం పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు అదే సమయంలో తాను కూడా పాండురంగ విట్టలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు పంచపక్ష పరమాణాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తర్వాత తను తినేవాడు ఆ ముసలి వాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకు కోపం వచ్చేది తను కూడా వాళ్లతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్టు లాలించేవాడు వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చిచ్చేవాడు పుండరీకుడి విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ వెనక దిగబడిపోగా తక్కిన భక్తులంతా జయ పాండురంగ విఠలే అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేడు ఆ పీఠం ఖాళీగా కనపడింది స్వామి ఏడి స్వామి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టుకొని కూర్చున్నారు ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కా పోయి మళ్ళీ మర్నాడొచ్చి చూశారు అప్పటికీ స్వామి రాలేదు అలా ఎన్ని రోజులు పండరిపురంలో కనిపెట్టుకొని ఉన్నా స్వామి రాలేదు భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు ఆఖరికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి పుండరీకుడున్న తమ గ్రామానికి చేరుకున్నారు పాండురంగస్వామి దేవేరితో సహా గుడి వదిలి పుండరీకుడున్న ఊరికి వచ్చేయటమే ఆయన ఊళ్ళో లేకపోవటానికి కారణం వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తన్ను చూడటానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు కానీ ఆ దేవరహస్యం సామాన్య జనాలకేం తెలుస్తుంది స్వామి వచ్చి పుండరీకుని ఇంట వాకిట నిలబడే వేళకి అతను తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు పుండరీక భక్తగ్రేసరా నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుణ్ణి పిలిచాడు స్వామి ఇదిగో వచ్చేస్తున్న ఒక్క క్షణం ఆగండి మా తండ్రికి నీళ్లు పోసేయటం అయింది వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది తుడి చేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ దర్శనానికి వస్తానన్నాడు పుండరీకుడు ఆ మాటలు విని సుచరిత ఆశ్చర్యపోయింది భగవంతుడు దేవేరి సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు కాక వస్తా అలాగే నిలబడి ఉండు అనవచ్చా స్వామికి ఏం కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తున్నది కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు వచ్చి వాకిట పడికట్టు మీద నిలబడ్డవాడు అలాగే నిల్చుండిపోయాడు మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రుల్ని లోనికి తీసుకెళ్లి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోబెట్టి జారీ దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తానని తల్లిదండ్రులకు అనుజ్ఞ తీసుకొని అప్పుడు పాండురంగస్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటికి వచ్చాడు పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయడము పైగా పని చూసుకొని వచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు అందులోను కేవలం స్వామితోనూ ఇటువంటి జవాబులు చెప్పటం స్వామి కోపంతో భర్తని ఏమంటాడు అని సుచరిత కేసే చూస్తూ ఉంది ఏం చిత్రమో పాండురంగడేనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలబడి ఉంది కాదు ఎవరో ముసలాయన ఎవరో ఏమిటి తన మామగారిలాగే ఉన్నాడు అప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకెళ్ళింది అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి ప్రక్కన నిలబడి ఉన్న దేవేరి కూడా ఇప్పుడు కనపడదే ఆమెస్తానే తన అత్తగారికి మళ్ళీ ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉన్నది సుచరితకు ఒక్క క్షణంలో ఇదంతా అర్థమైంది తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం మాకు పరిచర్య చేయటం లాంటిదే సుమా అని తనకు తెలపటం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్తమామల రూపంలో కనబడుతున్నారు అని ఆమె తెలుసుకుంది పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడవాహన జగన్నాథ పుండరీకాక్ష పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు పాండురంగడు దేవేరి కూడా పరమానంద భరితులై తమ అభయ హస్తాలను అతని శిరస్సును ఉంచి పుండరీక గ్రేసర వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచర్య మాకు చెందినై కుమార నీకేమి కావాలో కోరుకో అన్నారు సుచరిత తన భర్త ఏం వరం కోరుకుంటారో అని వింటుంది పుండరీకుడు స్వామి నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మళ్ళనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది కానీ శతవృద్ధులైన నా తల్లిదండ్రుల్ని విడిచి పుండరీపురం రాలేము మమ్మల్ని కటాక్షించటం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగా వచ్చారు కనుక మీరిక్కడనే ఆగిపోండి ఇదే నా కోరిక అన్నాడు ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది తమ్ము కటాక్షించటానికి ఒక మారుస్వామి దేవేరితో వేయించేశాడు కానీ శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోమ్మంటే ఉంటాడా అనుకుంది కానీ పాండురంగడు తన భక్తుడైన పుండరీకుడి కోరిక ప్రకారం అక్కడే ఆ పడికట్టు మీదే దేవేరితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు అంతేకాదు గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోతున్నాను అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు వాళ్ళకి స్నానపానాదులు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి అందుచేత నువ్వు ఇక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది పుండరీకుని గ్రామమే పుండరీక క్షేత్రమైంది పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక బ్రహ్మ శివుడు మొదలైన దేవగణమందరూ అక్కడికి వస్తుండేవారు ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మేరలేకపోయింది పుండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది తమర్ని కనిపెంచి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే భగవంతుని సంతోష పెట్టటమని వాళ్ళంతా తెలుసుకున్నారు మానవులందరూ కొన్ని కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి ఎలా అంటే బిడ్డలు తల్లిదండ్రులను సేవించటం భార్యలు భర్తలను సేవించటం భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం ఈ విధులను పాటించక చేసే భక్తులు పూజలు వ్యర్థమే అవుతాయి తన విధి నెరవేర్చిన పుండరీకుడిని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు తమ విధులు పాటించని భక్తులు పండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు